అరే చందు, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమారా? రారా వెళ్దాం. నాకు మూడ్ లేదురా, మీరు వెళ్ళండి. ఏ రారా వెళ్దాం, నాకు సినిమాకి వచ్చే మూడ్ లేదే మామా, మీరు వెళ్ళరాండి. ఏమైందిరా? నీకు ఎంత చెప్పిన అర్థం కాదు లేరా, ఆయన సినిమాకి వచ్చే మూడ్ లేదని చెప్పాను కదా, నన్ను లోన్లీగా వదిలిపెట్టండి, మీరు వెళ్ళరండి మామా ప్లీజ్. ఏ నాటకాలు కొట్టకరా అన్నాడు, మనోళ్ళందరు వెళ్తురాట, ముందే సినిమాకి టికెట్లు కూడా దొరుకుతలేవు. లేదులే మామా, నేను రానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళరండి. ఏ ఏమైంది బే? మామా నీకు ఒక విషయం చెప్తున్నా, ఎవరికి చెప్పవు కదా. నేనెందుకు చెప్తారా? ఎవరు నువ్వు? నా బెస్ట్ ఫ్రెండ్ రా. మామా మీరా తెలుసు కదా నీకు. మీరా? నీ లవరు? ఏమైంది మామా? మామా అది సర్లేరా, అంత పర్సనల్ అయితే నువ్వే పెట్టుకో మరి, నాకెందుకు మరి? నేను వెళ్ళేసేస్తా బాయ్. మామా నీకు నా లవర్ మీరా తెలుసు కదా. అవును మీరా. అయినా ఇలాంటి విషయాలు నీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటా చెప్పు. అది నైట్ ఎవరితో చంపండి మామా. జంపేంద్రా, జంపేంది మామా. అయినా అలా ఇలా? అవును మామా, జంప. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరా జంపేంద్రా? నిజమే మామా, నైట్ మీరు ఎవరితోనో జంపండిరా ప్లీజ్ మామా. ఈ విషయం ఎవరితో చెప్పవు కదా. చీ 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 చీ, నేనెందుకు చెప్తా మామా? నువ్వు ఊరు, నా బెస్ట్ ఫ్రెండ్ రా, నేను ఎలా షేర్ చేస్తా ఇదంతా వేరే వాళ్ళతోటి. అయినా మీరా జంపేంద్రా? సార్ మీరు మీరా చందు గారు కదా సార్? ఒక్క సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ ప్లీజ్ ప్లీజ్. ఎవరండి మీరు? అయినా మిమ్మల్ని అన్యాయం ఎలా చేసింది సార్? తను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి సార్? మీకన్నా ముఖం కర్నా, మూతం కర్నా, కాలం కర్నా, అయినా చిన్నగా మాట్లాడే విషయమా సార్ ఇదేమన్నా? మీకు ఎప్పటికైనా న్యాయం జరగవలసింది సార్, మీకు ఎప్పటికైనా న్యాయం జరగవలసిందే. మీకు ఎప్పటికైనా ఒక మంచి లవర్ దొరుకుతుంది సార్, దొరుకుతుంది. తను అంతు చూస్తా, తను అంతు చూస్తా. మీ అమ్మ బతుకు. మీరు చందు గారు కదా? ఏంటి మీకు నేను తెలుసా? మీరు రెండు రాష్ట్రాలకు తెలుసు సార్, నాకేంది? అయినా మీరా జంపట కదా సార్. పోయే బాబు. మా అన్నకి ఎలాగా న్యాయం జరగాల్సిందే. మా అన్నకి అన్యాయం దొరికితే చూసి ఊరుకోలేం మేము. మా అన్న మా చిన్నని వదిలేస్తుందా? మా అన్నకి ఎవరు లేరు అనుకున్నారా? మేమున్నాం. మా అన్నకు నేనున్నా, నాకు మా అన్నకు ప్రాణించ మేమంతా ఉన్నాం. మా అన్న కోసం ప్రాణించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా అన్న కోసం మేమంతా ఉన్నాం. మా అన్నను అన్న చిన్నన్న నువ్వు బాధపడకు, మీకోసం మేమంతా ఉన్నామన్న. నీకోసం మేమంతా కార్యసిద్ధం ఇప్పుడే సిద్ధం చేస్తున్నామన్న. నీకోసం ఇంకో 10 రోజుల అంత వరకు మేమంతా ఆమర నిరాణ దీక్ష చేస్తున్నామన్న. అయ్యయ్యో, అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. మోసం చేసిందిరా, అన్నని ఎలా మోసం చేయాలనిపించిందిరా, మా చిన్నన్న ఎలా మోసం చేయాలనిపించిందిరా, దేవుడా మా అన్నని మోసం చేసింది. హలో రెడీయా, ఇక్కడ మనం నిర్మానుషంగా మారిన చందు గారి ఇల్లు చూస్తున్నాము. గత కొంతకాలం నుంచి చందు కనిపించడం లేదు. తన మాజీ ప్రియరాలైన మీరా గారు ఓడుతున్న జంప్ అంట. అప్పటి నుండి చందు కనిపించడం రాష్ట్రమంతా రాస్తారోకలతో నిరాహార దీక్షలతో నడుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ మూమెంట్ అయినా స్పెషల్ ఫోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిపాలన అంతా గవర్నర్ చేతికో, రాష్ట్రపతి పాలన చేతికో వెళ్లే అవకాశం ఏ క్షణాయన చందు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మేం దీని గురించి తనతో మాట్లాడతాం. కెమెరామ్యాన్ శ్రీనుతో సాయి చరణ్, మీరు చూస్తున్నారు కలర్ బ్రెయిన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి కలర్ బ్రెయిన్స్ ఛానల్. ఓవర్ టు స్టూడియో.
తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి చివరి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ రాజ్, పోలియో ఎన్సెఫలో మలేసియా. మీకు ఒక విషయం తెలుసా, మన చందుగాడు పిల్ల జంపంట. అయినా సరే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మన చందుగాడి ఇజ్జత్ మర్యాద మానం అన్నీ తీసింది. ఇదంతా విని మన చందుగాడి గుండె ఎలా తట్టుకుంటుందో ఏమో. మన చందుగాడేమన్నా హౌలాగాడా పాగలగాడా, అయినా సరే నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చీచీ చీచీ చీ చాచా చాచా చా, అయినా చందుగాడి పిల్ల వేరే వాడితో చంపింది. అవ్వా అరే వరుణ్గా, నా జీవితం నాశనం చేసేవరు ఎలావా. ఎస్ చూశారు కదా, ప్రతి గ్రూప్లో కూడా ఇలాంటి ఒకటి కంపల్సరీగా ఉంటాడు. వాడి చిరేదాకా ఇది అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఆ గంట సింబల్ యాక్టివేషన్లో లేకపోతే మేము అప్లోడ్ చేసినప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ మీ మొబైల్కు రాదు. సో కంపల్సరీ యాక్టివేషన్లో ఉండాలి. అదొకసారి ప్లీజ్ ఒకసారి అందరు చెక్ చేసుకోండి యాక్టివేషన్లో ఉందో లేదో. ఓకేనా? సో అదే అండి, మొత్తానికి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అదేవిధంగా ఫ్రెండ్స్ అందరికి చేరేటట్టు అందరికీ షేర్ చేయండి వీడియో. అండ్ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి.